దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను. మనము డిసెంబర్ మాసంలో ప్రవేశించాము. డిసెంబర్ మాసం సంతోషకరమైన మాసం, ఆహ్లాదకరమైన మాసం, ఉత్సాహముతో కూడినటువంటి మాసము. ఈ మాసంలో క్రైస్తవులు చాలా ఆనందకరమైనటువంటి దినాలు కలిగి ఉంటారు. ఈ మాసంలో ఎంతో క్రిస్మస్ హడావుడి క్రైస్తవులకు ఉంటూ ఉంది. ఈ సందర్భముగా మీ అందరికీ ఈ సంతోషానికి, ఈ ఆనందానికి కారకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిజ సంతోషముతో, సమాధానాలతో మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్లు చేయనుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మరి మీ యొక్క అభిప్రాయాలను సెల్ఫోన్ ద్వారా మీరు మాకు తెలియచేస్తున్నందుకు సంతోషిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం కొరకు మీరు కంటిన్యూగా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరొకసారి టీవీ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. మరి ఈ సమయంలో మరి క్రిస్మస్ దినములలో మనం ఉన్నాము. నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 25వ తేదీ వరకు వచ్చే ఈ దినాలను మరి క్రిస్మస్ దినాలుగా ఆచరిస్తారు. ఈ దినాలను మినీ క్రిస్మస్ అని, ప్రీ క్రిస్మస్ అని, సపోజ్ క్రిస్మస్ అని, క్రిస్మస్ ఈవ్ అని రకరకాల పేర్లతో క్రీస్తు జన్మదిన వేడుకను జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది సంఘాలలో, మరికొంతమంది పాఠశాలలో, మరికొంతమంది కళాశాలలో, మరికొంతమంది వారికి అనుకూలంగా ఉన్నటువంటి స్థలాల్లో ఈ క్రిస్మస్ను మరి ఆచరిస్తూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనంటే కేవలము ఒక ఆచార సంబంధమైనటువంటి కార్యం కాదు. క్రిస్మస్ అంటే ఒక ఆత్మ సంబంధమైనటువంటి సంఘటన అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఈరోజు మరి క్రిస్మస్ అనగానే మరి ఇంటికి రకరకాల రంగులతో, హంగులతో అలంకరించుకుంటారు. మరి మరికొంతమంది చక్కని మరి సన్నివేశాలను మరి తమ యొక్క ఇళ్లలో అమర్చుకుంటారు. మరికొంతమంది క్రీస్తు యొక్క పుట్టుకను తెలపడానికి ఇంటిపైనటువంటి స్టార్ను ఏర్పాటు చేసుకుంటారు. ఈ విధంగా రకరకాలుగా క్రీస్తు యొక్క పుట్టుకను గురించి తెలియచేయడానికి రకరకాలుగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వాస్తవానికి క్రిస్మస్ అంటే మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏదో మనం దేవుని వాక్యంలో ఈ దినం చూడబోతున్నాం. అసలు క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క పుట్టుక లేక క్రీస్తు యొక్క జన్మదినాన్ని మనం క్రిస్మస్గా ఆచరిస్తూ ఉన్నాం. అయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. గమనించండి, క్రిస్మస్ అంటే రక్షకుని యొక్క జననము అని అర్థం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి రావడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం దేవదూతలు ఈ భూమి మీద వారు ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టాడు అని అంటే, ఈ మాటల్లో మనం గమనించినట్లయితే, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు అనే మాట బైబిల్ అంతట్లో 646 సార్లు కనబడుతోంది. రక్షణ అన్న పదం రక్షణకు పర్యాయ పదాలుగా ఇంచుమించు 646 పదాలు రక్షణ గురించి కనబడతాయి. పాత నిబంధనలో 475, క్రొత్త నిబంధనలో 171 సార్లు, మొత్తం 646 సార్లు రక్షణ అనే మాట కనబడుతోంది. ఈ మాట ఆదిమ గ్రీకు, మనకు ఉన్నటువంటి బైబిల్ ఆదిమ హిబ్రీ గ్రీకు భాషల నుండి భాషాంతరము చేయబడింది, తర్జుమా చేయబడింది. ఆదిమ గ్రీకు భాషలో మనం గమనించినట్లయితే ఈ మాటను సోటేర్ అన్నారు.
ఈ సోటర్ అనే పదానికి మరి మూడు పర్యాయ పదాలు ఉన్నాయి. ఒకటి సేవియర్, రక్షకుడు. రెండవది డిలీవరర్, అనగా విడిపించేవాడు. మూడవదిగా ప్రిజర్వర్, అంటే భద్రపరచువాడు. రక్షకుడు అంటే రక్షించి, భద్రపరిచి, విడిపించి నిత్యత్వానికి మనలను తీసుకువెళ్ళడానికి దిగి వచ్చిన వాడే ఈ రక్షకుడు. రక్షకుడు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అన్న మాటలు మనకు మత్తయి సువార్త 1:21 కనబడుతూ ఉన్నాయి. మనం గమనించినట్లయితే ఈ రక్షణ అనే పదం బైబిల్ అంతట్లో కూడా ముఖ్యమైనటువంటి ఒక అంశం, ముఖ్యమైనటువంటి ఒక పదం. మరి ఇంతకంటే ముఖ్యమైనటువంటి అంశము మరొకటి లేదు. మనం గమనించినట్లయితే ఈ యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చినది మానవులను రక్షించడానికే తప్ప మరొక మరి పనికి కొరకు కాదు. చాలామంది యేసు ప్రభువారు ఒక మతస్థాపకుడని, ఒక మతాన్ని ప్రకటించడానికే వచ్చాడని చాలామంది క్రైస్తవేతరులు ఆయన మీద దురభిప్రాయం కలిగి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగిరావడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆయన రక్షించడానికి రక్షకుడుగా దిగివచ్చాడు. ఈ రక్షణ గురించి మనం ఆలోచించినట్లయితే రక్షణ యొక్క అర్థం మనం గమనించినట్లయితే అపాయము నుండి కాపాడబడుటే రక్షించబడుట. ఒక వ్యక్తి అపాయములో చిక్కున్నాడు అని అంటే ఆ వ్యక్తి మరి తాను బయట ఉన్న వారిని చూసి అంటాడు, దయచేసి నన్ను రక్షించండి, రక్షించండి అని చెప్పి కేకలు వేస్తాడు. ఎందుకంటే అపాయములో ఉన్నాడు కాబట్టి. అట్లాగే మానవుడు ఈ పాపపు ప్రపంచంలో మరి నరకానికి ప్రయాణం చేస్తూ నరక మార్గంలో కొట్టుకుపోతున్న పరిస్థితిలో మానవుడు ఉన్నాడు. అటువంటి మానవుణ్ణి రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే పాపం వలన వచ్చు జీతం మరణం, మరణం అంటే నరకం. నరక పాత్రుడైన మానవుణ్ణి రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి మరి మానవుడుగా దిగివచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే రక్షణకు అర్థం రెండు పదాలు ఉన్నాయి. ఒకటి ప్రాణరక్షణ, ఒకటి ప్రాణరక్షణ, సాల్వేషన్ ఆఫ్ లైఫ్, ప్రాణరక్షణ. ఇప్పుడు పోలీస్ శాఖ వారు ఎందుకు ఉన్నారు అని అంటే ప్రాణరక్షణ కొరకు ఉన్నారు. ఒక రాజకీయ నాయకుని చుట్టూ కొంతమంది గార్డ్స్ ఎందుకు ఉంటారంటే ప్రాణరక్షణ కొరకు ఉంటారు. మరి ధనవంతుల ఇళ్ళకి సెక్యూరిటీ గార్డ్ ఎందుకు ఉంటారంటే ప్రాణరక్షణ కొరకు. కాబట్టి ఈ రక్షణలో మొదటిది ప్రాణరక్షణ. అది మనము దేవుని వాక్యంలో భౌతికమైనటువంటి రక్షణగా మనం చూడగలం. అయితే రెండవదిగా మనం గమనించినట్లయితే ఆత్మరక్షణ, సాల్వేషన్ ఆఫ్ స్పిరిట్, ఆత్మరక్షణ. ఇది ఆత్మకు సంబంధమైనటువంటి రక్షణ. ఉదాహరణకి మరి దేవుని వాక్యంలో మనం చదివినప్పుడు యోనా గ్రంథం 2:9 మనం చదివినప్పుడు మరి ఆ పరిస్థితుల్లో దేవుని ఉగ్రత వారి మీదికి వస్తుందన్నటువంటి ఒక ప్రకటన చేసినప్పుడు యోనా ప్రజలందరూ కూడా తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ఎంతో మరి దీనులై ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడినట్లు మనం చూస్తాం. దాన్ని ప్రాణరక్షణ అంటారు. ఇకపోతే రెండవదిగా మనం గమనించినట్లయితే ఆత్మరక్షణ. మత్తయి రాసిన సువార్త 1:21 ప్రకారము మరి మన పాపముల నుండి మనను విడిపించడానికి, అనగా చనిపోయిన తర్వాత నిత్య నరకమునకు వెళ్లకుండా రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇదే మరి రెండవ మరణము నుండి రక్షించబడుట. ఇదే మరి దేవుడి యొక్క జన్మ యొక్క ఉద్దేశం. కనుక క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి రక్షణలో రెండు విధాలు, ఒకటి ప్రాణరక్షణ, రెండవది ఆత్మరక్షణ. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆత్మలను రక్షించడానికి వచ్చాడు. గమనించండి, మనము మూడు విధములుగా మనం సృష్టించబడ్డాం. దేవుడు మనుషులను చేసినప్పుడు మూడు అంశాలుగా సృష్టించబడ్డాడు. ఆదికాండం 2:7 మనం చదివితే దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను అని రాయబడింది. గమనించండి, ఆయన
మనలను తయారు చేయడానికి ఉపయోగించినటువంటి పదార్థము మట్టి. ఇది మట్టి దేహం. రెండవదిగా ఆయన ఈ భూమి మీద జీవించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే ఆయన మనలో ప్రాణవాయువును ఊదాడు. మూడవది, దానితో పాటు ఆయన ఆత్మను కూడా మనకి ఇచ్చాడు. మనము బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మనము దేవుని ఆత్మను కలిగి ఉన్నాం. ఈ సృష్టిలో మానవుడు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. మిగతా జీవరాశులకి వేటికి కూడా ఆత్మ లేదు. మరి రెండే ఉన్నాయి, దేహము ప్రాణం, శరీరం ప్రాణం. మరి ఒక జంతువు చనిపోతే దాన్ని పట్టించుకోరు, ఒక పక్షి చనిపోతే దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే వాటికి ప్రాణము, రెండవది శరీరం ఉంది. కానీ మనిషికి దేహము ప్రాణము ఆత్మ. కనుక మనిషి చనిపోయినప్పుడు దేహం మట్టిలోనికి వెళ్తుంది, ప్రాణం మరి దేహాన్ని విడిచిపోతుంది, ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది అని బైబిల్ రాయబడింది. మరి ఈ ఆత్మ రక్షించబడితేనే ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ ఆత్మను శుద్ధి చేయడానికి, ఈ ఆత్మను రక్షించడానికి ఆయన మానవ శరీరంతో ఈ లోకానికి దిగి వచ్చాడు. మరి ఈ మానవుడు ఆత్మ విషయంలో తప్పిపోయాడు, మానవుడు త్రోవ తప్పిపోయాడు. కాబట్టి మానవుడు రక్షించబడాలి అంటే ఖచ్చితంగా మానవుని రక్షించడానికి ఒక వ్యక్తి భూమి మీద అవసరం. ఎందుకు మానవుడు రక్షించబడాలంటే పాపముతో మానవుడు సంబంధం కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే ఆది కాండం 6:5 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండేరి అనే మాటలు మనం చూస్తున్నాం. మాత్రమే కాకుండా ఇంకా మనం గమనించినట్లైతే ఆది కాండం 8:21 మనం చదివితే నరుని హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని రాయబడింది. ఇంకా మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథంలో పాపము చేయక మేలు చేయుచు నుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు అని అంటాడు. ఇంకా చెప్పాలంటే 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు. గమనించండి, ఎందుకు మనిషికి రక్షణ అవసరమంటే మానవుడు పాపముతో సంబంధం కలిగి ఉన్నాడు. రోమపత్రిక 6:23 ప్రకారం పాపము వలన వచ్చు జీతము మరణం, అనగా మన పాపం మనలను దేవుని నుండి దూరం చేసింది, మన పాపం మనలను అశాంతిలోనికి తీసుకువెళ్ళింది, పాపం మనలను శాంతి సమాధానాలకు దూరం చేసింది, పాపం వలన మరి రోగస్తులుగా చేసింది, పాపం వలన మరి ఆత్మ సంబంధమైనటువంటి స్థితికి దూరం చేసింది. అటువంటి పరిస్థితిలో ఉన్న మానవుడు రక్షించబడడానికి మరి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన దిగివచ్చి తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా, మన మీద ఉన్న పాపమనే రుణాన్ని ఆయన తీర్చడం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా ఆ పాపానికి పరిహారం చేయడం ద్వారా ఈ రక్షణ మనకు అనుగ్రహించబడింది. కాబట్టి మరి రక్షణ యొక్క అవసరత ఎవరికి అంటే పాపముతో ఎవరైతే జీవిస్తున్నారో, పాపముతో సంబంధము కలిగి మరి నిత్య నరకానికి వెళ్తున్నారో వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగివచ్చాడు. ఇంకా చెప్పాలి అని అంటే రెండవ విషయం, దేవునితో సంబంధం విషయంలో, అనగా మానవుడు దేవునితో సంబంధం విషయంలో దూరం అయిపోయాడు. బైబిల్ ఏమంటుందంటే పాపము చేసి దేవునికి దూరస్తులయ్యారు అని రాయబడింది. ఎఫెసీ పత్రిక 2:12 ఆ కాలమందు ఇస్రాయేలులో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తుకు దూరస్తులమయ్యాం అంటే దేవునితో మన సంబంధం తెగిపోయింది. ఆదాము పాపం చేసినప్పుడు ఆదాము ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో ఏదేని తోటలో ప్రతిరోజు దేవుని స్వరాన్ని వింటూ ఉండేవాడు, దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు, దేవునితో సంభాషిస్తూ ఉండేవాడు. ఆహ్లాదకరమైన స్థితి నుండి ఒక్కసారిగా దేవునికి దూరం అయ్యాడు. దీనికి గల కారణం ఆదాము యొక్క పాపం. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమించాడు.
ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. కాబట్టి మనిషికి రక్షణ ఎందుకు అవసరమంటే మానవుడు దేవునితో సంబంధం తెగిపోయాడు, దూరస్థులమైపోయాం. మన పాపము దేవునికి మనల్ని దూరం చేసింది. ఈరోజు మనం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉంటున్నాం, మంచిదే, క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం తప్పు కాదు. మరి దేవునితో మన సంబంధం ఉన్నదా? ఆత్మ సంబంధం విషయంలో మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నామా? దేవునితో మన సంబంధం తెగిపోయిందా లేకపోతే అతుకబడిందా? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దూరస్థులమైన మనలను మరి తనతో సమాధానపరచుకోవడానికి ఈ లోకానికి దిగివచ్చాడు. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే పాపముతో సంబంధం ఉన్న మానవుణ్ణి పాపము నుండి విడిపించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగివచ్చాడు. రెండవది, దేవునితో సంబంధం కోల్పోయిన వ్యక్తిని దేవునితో సంబంధపరచడానికి లేక దేవునితో ఐక్యపరచడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా మనం చూసినట్లయితే మన సొంత మనస్సాక్షికి మనం అవిధేయులమయ్యామని రాయబడింది. మన మనస్సాక్షికి మనము పాపులమని మనకు తెలియచేస్తూ ఉంది. ఎందుకంటే రోమపత్రికలో మనం గమనించినట్లయితే రోమపత్రిక 1:15 మనము చదివినట్లయితే ఈ విధంగా రాయబడింది, అటివారు మనస్సాక్షికి కూడా సాక్ష్యమిచ్చుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రము తమ హృదయముల యందు రాయబడినట్లు చూపుచున్నారు. ఇక్కడ గమనించండి, మరి మనస్సాక్షికి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు. అంటే మన సొంత మనస్సాక్షికి మనం అవిధేయులమయ్యాం. మంచి చేయాలన్న ప్రేరేపణ మనస్సాక్షి మనకిస్తున్నా మనం కీడే చేస్తున్నాం. పరిశుద్ధంగా జీవించాలని మనస్సాక్షి మనకు తెలిపినా అపరిశుద్ధులముగా జీవిస్తూ ఉన్నాం. మేలు చేయమని మన మనస్సాక్షికి మనకు తెలియచేసినా మనం కీడే చేస్తూ ఉన్నాం. సహాయపడమని మనస్సాక్షికి మనకు తెలియచేసినా మరి ఎదుటివానికి సహాయం చేయలేకపోతున్నాం. దీని అంతటికి గల కారణం ఏంటంటే మనము మన సొంత మనస్సాక్షికి అవిధేయులమయ్యాము. కాబట్టి మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగిరావాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును. మీ మనస్సాక్షిని శుద్ధి చేయును. గమనించండి, మనస్సాక్షిని శుద్ధి చేయడానికి ప్రభు ఈ లోకానికి దిగివచ్చాడు. ఆయన మన మనసులు ఎరిగినవాడుగా, ఆయన అందరి హృదయములు ఎరిగినవాడుగా, హృదయంలో ఉన్నదాన్ని ఆయన బట్టబయలు చేశాడు. హృదయంలో ఏవైతే ఉంటుందో మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే ప్రభువారు చక్కగా ఆ హృదయంలో ఉన్న పాపాలన్నీ కూడా బట్టబయలు చేశాడు. మార్కు సువార్త 7 మనం చదువుకుంటే లోపల నుండి అనగా 21 హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావును, అవివేకమును వచ్చు. ఈ చెడ్డవారు లోపల నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచని ఆయన చెప్పాను. అపవిత్రమైన మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో దిగివచ్చాడు. ఎవరికి రక్షణ, ఎవరి మనస్సాక్షి దోషారోపణ చేస్తుందో, ఎవరి మనస్సాక్షి నేను దోషిని అని చెప్తుందో, ఆ దోషిని రక్షించడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. రక్షణ యొక్క అవసరత ఎందుకంటే మనిషి పాపముతో సంబంధం కలిగి ఉన్నాడు. రెండవది, దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు. మూడవది, తమ సొంత మనస్సాక్షికి అతడు అవిధేయుడైనందున మనసులను రక్షించడానికి ప్రభువారు ఈ లోకానికి దిగివచ్చాడు. మాత్రమే కాకుండా దేవుడు తెలియపరిచిన దానిని త్రోసివేసినందువల్ల లేక దేవుడు ఆజ్ఞాపించిన దానిని నిరాకరించినందువల్ల మానవుడు తా పాపము చేయుచున్నాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చదివితే ఈ విధంగా రాయబడింది, దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి
విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నది. గనుక వారు నిరర్థులై ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు తెలియపరిచినటువంటి విషయాలను అనగా దేవుడి సృష్టిని ఆయన తన మాట మేరకు సమస్తాన్ని కలుగు చేస్తే మానవుడు సృష్టికర్తను మరిచిపోయి సృష్టిలో ఉన్న జీవరాశులను, జంతువులను, పక్షులను, మరి చెట్లను పూజిస్తూ దేవునికి మానవుడు దూరమయ్యాడు. అంటే దేవుడు తెలియపరిచిన దానిని వినకుండా, దేవుడే సమస్తానికి కారకుడన్న విషయం తెలిసినప్పటికీ కూడా దాన్ని వినకుండా దేవుడు చేసినటువంటి సృష్టిని పూజిస్తూ దేవుణ్ణి మరిచిపోయారు. నాకు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని అవతారం. ఎందుకు యేసు ప్రభువారు మానవుడిగా జన్మించాలి ఈ భూమి మీద అంటే, మానవుడు దేవునికి దూరం అయిపోయాడు, దేవుడు చెప్పింది చేయకుండా పోయాడు, అందువల్ల దేవుణ్ణి తెలిసి కూడా దేవునికి విధేయత చూపలేకపోయారు. దేవుని గురించి ఎరిగి కూడా వారు దేవునికి విరోధంగా జీవించడం మొదలుపెట్టారు. అందువల్ల మరి దేవుడు తెలియపరిచిన దానిని వారు త్రోసివేసినందువల్ల వారు దేవుని దృష్టిలో వారు మరి దోషులై ఉన్నారు. అందువల్ల దేవుడు మానవుణ్ణి రక్షించడానికి ఈ లోకానికి దిగివచ్చాడు. ఎందుకంటే మరి ఆకాశములు దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉంటే మనుషులు ఆ గొప్ప దేవుణ్ణి మరిచిపోయి జీవరాశులు లేక జంతువుల మీదను, పక్షుల మీదను వారి మనసులను త్రిప్పుకొని దేవునికి దూరం అయిపోయారు. అటువంటి వ్యక్తులకు మరి దేవుని రక్షణ అవసరం లేదంటారా? జంతువులు మనల్ని రక్షిస్తాయా? చెట్లు మనల్ని రక్షిస్తాయా? భూమి మనల్ని రక్షిస్తుందా? ఎందుకు రక్షకుడు అవసరం అని అంటే, ఈ పరిస్థితులని మానవుని రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగివచ్చాడు. అనగా మానవుడు దేవుని యొక్క సత్యానికి లోబడక దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించే మానవుణ్ణి రక్షించడానికి ప్రభువారు ఈ లోకానికి దిగివచ్చాడు. నాలుగవదిగా ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక ఐదవదిగా మనం గమనించినట్లయితే, మానవుడికి ఎందుకు రక్షణ అవసరం అని అంటే, లోకములో వారికి ఉన్న సంబంధాన్ని బట్టి, లోకములో మానవుడు సంబంధము కలిగి ఉండడం ద్వారా, అంటే ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి అని దేవుడు చెప్తే, మరి ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. కానీ మానవుడు ఈ లోక సంబంధమైన వాటి మీదనే తన మనస్సును నిలుపుకొని ఉన్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహం చేయగలను వాడు దేవునికి శత్రు. అనగా మనం దేవునికి శత్రులమై, దేవుని ఉగ్రతకు మనం పాత్రులమై ఉన్నాం, దేవుని కోపం మన మీద ఉంది. కాబట్టి రక్షించడానికి దిగివచ్చిన దేవుడు లేక రక్షించడానికి ఆయన ఇష్టపడి తన ప్రాణాన్ని అర్పించాడు. గమనించండి, రక్షకునికి ఉండవలసిన రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు. ఒకటి, రక్షించుటకు ఆయన సామర్థ్యం కలిగిన వాడుగా ఉండాలి. రక్షించుటకు సామర్థ్యం కలిగిన వాడుగా ఉండాలి. అంటే సామర్థ్యం అంటే పాపి అయిన మానవుని రక్షించాలంటే దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. కాబట్టి అది ఆయన సామర్థ్యం. ఈ భూమి మీద పరిశుద్ధుడు అని మరి పిలువబడిన వారు ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకంటే పుట్టుకతోనే పరిశుద్ధుడుగా పుట్టింది యేసుక్రీస్తు వారు ఒక్కడే. అందుకే లూకా సువార్త 1:35 మరి సర్వోన్నతుని శక్తిని నిన్ను కమ్ముకొనును పుట్టబోవాడు పరిశుద్ధుడు. అనగా స్త్రీ పురుషుని కలయిక లేకుండా మరి కేవలం కన్యకు జన్మించిన క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడుగా ఈ లోకంలో జీవించాడు. కాబట్టి రక్షించుటకు ఆయనే ఎందుకు సమర్థుడంటే ఆయన పాపము లేనివాడు. రెండవది, రక్షించుటకు ఇష్టపడాలి. మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మరి దిగి వచ్చి
ఆయన మనందరి పాప శాపములను భరించడానికి ఇష్టపడ్డాడు ఆయన. కాబట్టి ఒక వ్యక్తి అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు చూస్తూ వెళ్తూ ఉండే మనుషులు మనం చూస్తూ ఉంటాం, కానీ ఎవరో ఒకరు ఇష్టపడి దగ్గరికి వెళ్ళి అతన్ని పరామర్శిస్తారు. అట్లాగే దేవుడి లోకానికి ఇష్టపడి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. కనుక ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చింది మతాన్ని స్థాపించడానికి కాదు, మానవుని రక్షించడానికి. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందురు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థించుదాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, మానవుల రక్షణకై దేవుడు అయిన నీవు శరీరము దాల్చుకొని గత 2018 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద అడుగుపెట్టావు. నువ్వు అడుగుపెట్టినప్పుడు దేవదూతలు ఇచ్చిన సందేశం, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నిజమే, మేము నశించిపోకుండా నిత్య నరకానికి వెళ్లకుండా దేవ మేము నిత్యత్వంలో మోక్షంలో మీతో పాటు యుగములు ఉండడానికి, మా మీద ఉన్న పాపాన్ని శాపాన్ని దేవ తీసివేయడానికి రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు చూపినటువంటి ప్రేమను బట్టి ఈ గొప్ప రక్షణ మాకు అనుగ్రహించబడింది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయక దేవ ఎవరైతే రక్షించబడలేదో వారు యేసుక్రీస్తును దేవునిగా రక్షకునిగా అంగీకరించడం ద్వారా వారు రక్షించబడడానికి సహాయం చేయమని సమస్త ఘనత మహిమ మీకే ఆపాదిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, దీవించమని, రక్షించమని నజరేయుడైన యేసులోను వేడుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం సదా మనకు తోడే నడిపించును గాక. ఆమెన్.